స్త్రీని దేవతగా పూజించే సంస్కృతి మాది అంటారు. అదే సంస్కృతిలో ఎవరైనా ఎదుటి మనిషి మీద కోపం వచ్చినా, లేకపోతే ఎదుటి మనిషి తప్పు చేశాడనిపించినా, తప్పు చేసినా వెంటనే తిట్టేది ఆ మనిషిని కాదు, వాళ్ళమ్మని తిడతారు. లా డాస్ కొడక అని. యాక్చువల్గా తప్పు చేసింది ఎదుటి మనిషి అయితే, తిట్టేది మాత్రం వాళ్ళమ్మని తిడతాడు. అది స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఈ సంస్కృతిలో. సరిగ్గా ఇటువంటి పని చేశాడు ఒక సుబుద్ధుడు, ఆయన పేరు కరుణాకర్ సుగుణ గారు. కరుణాకర్ సుగుణ గారు గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో పాస్టర్లను కించపరుస్తూ ఎవరికైనా ఒక వ్యక్తికి పిల్లలు లేకపోతే కనుక నైట్ కోటానికి వాళ్ళ ఆవిడని పంపిస్తే పాస్టర్ గారి ద్వారా పిల్లలు పుడతారు అన్నట్టుగా క్రైస్తవ్యాన్ని చాలా చులకన చేస్తూ, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తూ, మరి పాస్టర్ల యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తూ మరి దేవుని సేవకులు హనీ జాన్సన్ గారు, ఆయన చెప్పారు అటువంటి సంస్కృతి మరి క్రైస్తవంలో లేదు, బైబిల్లో లేదు. బైబిల్లో నీ పొరుగువాని దేనిని కూడా నీవు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యని నీవు ఆశించకూడదని బైబిల్లో ఉంది. అటువంటి పని ఎప్పుడూ బైబిల్లో ఉన్న దేవుడు చేయలేదు, దేవుని ప్రజలు కూడా అటువంటిది చేయరు, చేసినా అది బైబిల్ ఖండిస్తుంది అని చెప్పారు. చెప్తూనే మరి ఈయన పాస్టర్లు ఇంతగా కించపరిచాడు. ఈయన ఏం చెప్పారంటే బైబిల్లో లేదు సరి కదా, ఇదిగో మీ పురాణాల్లో ఉందని చెప్తూ హనీ జాన్సన్ గారు ఏం చేశారంటే మత్స్య పురాణంలో నుండి కొన్ని అంశాలను తీసుకొస్తూ ఎవరికైనా ఒక రాజుకి పిల్లలు లేకపోతే ఆ రాణిగారిని బ్రాహ్మణుల దగ్గర పంపించినట్లయితే పిల్లలు కలడం కోసం బ్రాహ్మణుల దగ్గర పంపించాలి అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. దీనికి యాక్చువల్గా కరుణాకర్ సుగుణ గారు వక్రీకరించారు. హనీ జాన్సన్ గారు ఈ కరుణాకర్ సుగుణ యొక్క గ్రంథంలో ఏదుందో అది చూపించి మరీ రిఫరెన్స్తో సహా చూపించి మాట్లాడడం జరిగింది. దీనికి ఈయన ఒక వీడియో కౌంటర్ వీడియో పెట్టి హనీ జాన్సన్ గారికి కౌంటర్ వీడియో పెట్టి ఒరే ఇది ఎక్కడుందో చెప్పరా, ఒకవేళ హనీ జాన్సన్ నువ్వు చెప్పకపోతే నైట్ కూటంలో నువ్వు పాస్టర్కి పుట్టినట్లేంట్రా అన్నారు. నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను రా, ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే చెప్పావో రాజుగారికి పిల్లలు లేకపోతే ఆయన భార్యని బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలి అనేటటువంటి ఈ వాక్యాన్ని ఏదైనా ప్రమాణ గ్రంథంలో నుంచి నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్టేరా, అర్థమవుతుందా? ఈ వాక్యం ఎక్కడుంది, ఏ ప్రమాణ గ్రంథంలో ఉంది? నువ్వు చూపించలేకపోతే నువ్వు రాత్రి కూడికలో పాస్టర్కి పుట్టినట్లే, ఒప్పుకుంటావా? ఆ సంస్కృతిలో ఏదైతే కరుణాకర సుగుణ యొక్క సంస్కృతి ఉందో ఆ సంస్కృతిలో కేవలం స్త్రీని దేవతగా పూజిస్తామని చెప్పుకోవడానికి మాత్రమే, కానీ అది పాటించడానికి కాదని మరొకసారి కరుణాకర సుగుణ గారు మరి రుజువు చేశారు. ఇందులో ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఏంటి మిస్ అయ్యారంటే, సహజంగా హనీ జాన్సన్ నీవు ఆ మా ప్రామాణిక గ్రంథాల్లో ఆ పదం ఎక్కడుందో ఆ యొక్క సందర్భం ఎక్కడుందో చూపించకపోతే నైట్ కూటంలో పాస్టర్కి పుట్టినట్లే అని చెప్పారు కదా. ఇక్కడ ఎందుకు లాజిక్ మిస్ అయ్యారంటే, మొదటిగా హనీ జాన్సన్ గారు పుట్టే టయానికి వాళ్ళ అమ్మ హనీ జాన్సన్ గారు వాళ్ళ అమ్మగారు ఇంకా హిందూరాలే. అంటే హనీ జాన్సన్ గారు పుట్టినటువంటి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారు యేసుప్రభుని నమ్ముకున్నారు. అంటే హనీ జాన్సన్ గారు పుట్టే టయానికి వాళ్ళ అమ్మగారు ఒక హిందూరాలే. ఒకవేళ హనీ జాన్సన్ గారు ఏదైతే కరుణాకర సుగుణ గారు సవాలు విసిరారో ఆ సవాలుకు సమాధానం చెప్పలేకపోయినా, చెప్పారులేండి, చెప్పలేకపోయినా కరుణాకర సుగుణ గారు ఏదైతే సవాలు విసిరారో ఆ సవాల్ అనేది హనీ జాన్సన్ గారికి వర్తించదు. ఏమంటే కొంచెం ఆయన ఆ పక్కన కొంచెం లాజిక్తో ఆలోచించినట్లయితే, లేదే హనీ జాన్సన్ గారు పుట్టేటయానికి వాళ్ళ అమ్మగారు అప్పటికి యేసుప్రభుని నమ్మలేదు, ఒక హిందూరాలు, కానీ నేను పుట్టేటయానికి ఎవరు, కరుణాకర సుగుణ గారు పుట్టేటయానికి మా అమ్మ ఆల్రెడీ క్రిస్టియను, మా అమ్మ నైట్ కూటాలకు వెళ్ళి ఉంటుందే, ఇది తిరిగి తిప్పినట్లయితే నా వరకే ఇది రివర్స్గా తగిలే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఏదైతే సెటార్ ఉందో ఇది నాకే తిరిగి తగిలే అవకాశం ఉంటుంది అని ఎందుకు ఈ లాజిక్ని మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. పైగా రెండోది, ఒక వ్యక్తిని సిద్ధాంతపరంగా చూస్తున్నప్పుడు ఇటువంటి మాట్లాడకూడదు. పైగా దీనికి సమాధానం ఇచ్చారు.
సనీ జాన్సన్ గారు తర్వాత వీడియోలో రిఫరెన్సులతో సహా చూపించారు. ఇదిగో ఫలాన్ దగ్గర ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పి చూపించారు. అంటే ఏదైతే కరుణాకర్ సుగుణ సవాల్ విసిరాడో దానికి జవాబును చెప్పుకున్నారు. మరి అదే విషయంలో సాంబశివరావు గారు కూడాను ఉంది, అలాగా హిందూ పురాణాల్లో ఉందని చెప్పి ఆయన గారు కూడా కొన్ని అంశాలను చూపించడం జరిగింది. దీనికి వేరే రకంగా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక ధార్మికంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఇలాగ తల్లిని ఇటువంటి పదాలు వాడడం అనేది, నేనేమనుకుంటున్నానంటే శ్రీని మేము పూజిస్తాం, శ్రీని దేవతగా పూజిస్తాం అని చెప్పుకోవడం వరకే కానీ అది పాటింపులో లేదు. సహజంగా ఈ సంస్కృతిలో ఉన్నదే అనేది, ఏ కోపం రానియండి, ఎదుటి మనిషి మీద కోపం వస్తే, ఎదుటి మనిషి తప్పు చేసినట్లు అనిపిస్తే వెంటనే తిట్టేది లా డాస్ కొడక అని తిడతాడు, తప్పు చేసేది ఈడైతే వెంటనే వాళ్ళ అమ్మని తిడతాడు. ఇది ఆ సంస్కృతిలో స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం. కాబట్టి వీక్షకులారా, ఈ చిన్న లాజిక్ని మరి కరుణాకర సుగుణ గారు ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు. పైగా నేను క్రైస్తవులకు కూడా నేను తెలియజేస్తున్నాను, బైబుల్ చెప్తుంది దూషణకు ప్రతి దోషం చేయడం కాదు, హేతు అడిగే ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాటిని మనం సమాధానం ఇద్దాం, తిరిగి ప్రశ్నిద్దాం. వీక్షకులు వాటిని గమనిస్తుంటారు ఏది సత్యం ఏది అసత్యం అని. కానీ అటువంటి పదజాలాన్ని ఒకవేళ క్రైస్తవులు కనుక ఈ కరుణాకర సుగుణ గారు లాంటివి వాడి ఉంటే దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. వీక్షకులారా దీన్ని గమనించండి, మరి దీన్ని బట్టి కరుణాకర సుగుణ గారు మరి ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీరు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పైగా ఆయన తట్టుకోలేకపోయాడండి, ఏదైతే ఈ రిఫరెన్స్ని తీసుకొచ్చాడో హనీ జాన్సన్ గారు దాన్ని ఇంకా తట్టుకోలేక ఎక్కడ లేని టెంప్టేషన్ వచ్చేసింది. దానికి మాట్లాడు ఆడొచ్చు ఎదుటి మనిషిని ఇలా కాదు ఇలా కాదు అని, కానీ మీ అమ్మ అలా చేసినట్లే, మీ అమ్మ నైట్ కోటానికి పాస్ట్తోనే పుట్టినట్టే అనేది అది సరైంది కాదు. ఒక లాజికల్గా ఆలోచించిన హనీ జాన్సన్ గారు పుట్టే టయానికి వాళ్ళ అమ్మ యశుభ్రభునే నమ్మలేదు. ఒకవేళ యశుభ్రభు హనీ జాన్సన్ గారు సమాధానం చెప్పలేకపోయినా అది హనీ జాన్సన్ గారికి వర్తించేది కాదు. కానీ అది తిరిగి కొంచెం పక్కన కరుణాకర సుగుణ గారు కనుక ఆలోచించినట్లయితే అది తిరిగి తనకే వర్తించేటటువంటి మాటని తను ఆడుకున్నారు. అంటే తను వేసిన బాణం తనకే తిరిగి తగులుకున్నట్టుగా అనిపించింది. సరే వీక్షకులారా ఉంటాను, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.